ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు మనకని గ్రహించిన శుభదినం ప్రభుదినం పరిశుద్ధ ఆదివారం ప్రభు యొక్క పరిశుద్ధ నామములో ఆయన సన్నిధానమును చేరి ఆరాధించుటకు సేవించుటకు పూజించుటకు ఇవ్వబడిని గొప్ప సమ్మైన బట్టి దేవునికి మరొక స్తోత్రం చెల్లిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ మిక్కిలిగా ప్రేమించు పరలోకపు తండ్రి ఈ దినం నీ పరిశుద్ధ సన్నిధిని చేరి ఆరాధించందుకు ఏర్పరిచిన ప్రత్యేక శుభదినం ఏర్పరచబడిన ఈ దినపు ఈ ప్రభు యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన అంతటిలో ఆది నిమిషం నుండి ఆఖరి నిమిషం వరకు సర్వమహిమ ఏసయ్యి పొందినట్లుగా ప్రతి బిడ్డకు ఆశీర్వాదం ఉన్నట్లుగా సమస్తము ఏసయ్య నీ ఆధీనంలో జరిపించి మీ నామానికి మహిమ పరచుకోమని యేసు ప్రభు పేరిట

రాజుల రానైం నవాడ రాచూలరాజ రానైం నవాడ నీకే ఆరాధన నయతయా నీకే ఆరాధన నీకే ఆరాధనా నయతయా నీకే ఆరాధన రాజుల రాజ రాజుల రాచుల రాజా ప్రాణయం ఆరాధన ఆరాధనా నీకే ఆరాధన నీకే ఆరాధనా నీకే ఆరాధన జయమిచ్చెను శోధనలు జయమిచ్చెను దాతాను ఓడించెను విజయము చేకూర్చెను చక్కలలో జయమిచ్చెను శోధనలు జయమిచ్చెను దాతాను ఓడించెను విజయము చేకూర్చును తులూనిక మాత్రమూ నా జీవమూ రాజుల ఎేతయాతులూక రాజులరాజ నీకే రాజులరాజ రానయవాడాకే ఆరాధనయ के आराधना नी के आराधना के आराधना రోగాలను స్వస్థపరచెను శాపాల నుండి విడిపించెను మరణము నుండి లేవనెత్తెను పరలోకము మనకిచ్చెను రోగాలను స్వస్థపరచెను శాపాల నుండి విడిపించెను మరణము నుండి లేవ పరలోకము మనకిచ్చెను ప్రతి మోకాలు ప్రతి నాలుగా పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా ప్రతి ముంగును ప్రతి నాలుగా పాడును ప్రతి నేత్రము చూచును చూలరాజ రానయున్నవాడాజ రానయుణవాడానికి ఆరాధనా నయతయానీ కేధనా నీకే ఆరాధన నయతయా ఆరాధనా నీకే ఆరాధనా నయతయా ఆరాధన ప్రార్థన చేసుకుని దేవుడు మనకిచ్చిన శుభ ప్రభు యొక్క ఆదివరపు ఆరాధనలు తన సన్నిధి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కొరకు మన మధ్యలో బ్రదర్ అరుణ్ ప్రార్థిస్తుండగా వారితో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం ఇక్కడ ఉన్నప్పటికీ అందరి కన్ను మూసుకుందాం స్తోత్రమయ వందనాలు తెలియజేస్తున్నాము రాజా మహాపరిశుద్రైన దేవానికి స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము రాజా సర్వయుగముల సచీవుడు అనే దేవా మా దేవ యహోవా నీకు స్థుతులు స్తోత్రములు రాజా సర్వోన్నతమైన స్థలం ఎందు ప్రభావ నిత్యము కోట్లాని కోటు దూతులతో ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడను కొని ఆడబడుతున్న దేవ నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాము రాజా పరు లోకం ఇరవై నలుగురు పెద్దలతో ప్రభా నిత్యము ప్రభా అనేకమైన దూతులతో ప్రభావ అయా ఎంతగానో కొని ఆడబడుతున్న దేవా మా స్థుతులు మా యొక్క ప్రభ అర్పణలు నీకు సన్నిధిలో పెడుతున్నామ రాజా నీవు కృపతో ప్రభా మా బలులను ప్రభా స్వీకరించి మనం ప్రార్థన చేస్తున్నాం రాజా మేము అర్పిస్తున్న ప్రతి ఒక్క స్తోత్రములు ప్రార్థనలు ప్రభా నీ పాండిత సన్నిధికి ప్రభా ధూపం వల్ల చేర్చుకు ప్రార్థన చేస్తున్నాం రాజా అయ్యా నీకే స్తోత్రం తెలియజేస్తున్నాం రాజా మహాపరిశుద్ర దేవానికి వందనస్తులు స్తోత్రములు తెలియజేస్తున్నాం రాజా ఈ లాక్డౌన్ సమయం అంతయో ప్రభ గడిచిన కాలం అంతయో ప్రభ నీ రెక్కల నీడలో ప్రభ ఇటువంటి కొదువ ఇటువంటి ప్రభ ఇబ్బంది ఎగురుకు పడకుండా ప్రభా తన్ని ప్రతి ఒక్క బిడ్డ నీ ప్రభ నీ గుప్పిడులోని పాద సాన్ని రాజా ప్రతి ఒక్క బిడ్డని ప్రభ ఎంతగానో భద్రపరిచిన విధాన బడి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా పక్షి రాజు వల ప్రభ నీ రెక్కల నీడిలో ప్రభా అందరినీ భద్రపరిచినందుకే నీకు స్తోత్రము తెలియజేస్తున్నాము రాజా ప్రతి వసంతము రాజా నీ దయా కిరీటముగా ఏర్పరిచిన విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము రాజా ఏ యొక్క బిడ్డ ప్రభ ఎటువంటి ఇబ్బంది పడుకున్న రాజా నీ పాద సన్నిధి నీడిలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డని ప్రతిష్ఠించుకునే ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నీ యొక్క ఉన్నతమైన కాపదలు అనుగ్రహించిన విధాన బడి నీకు స్తోత్రం రాజా ఈ లాక్డౌన్ సమయంలో ప్రభ ఆహారములకు ఎటువంటి కొదువు లేకుండా ప్రభా అన్న పానములకు ఎటువంటి కొదువు లేకుండా ప్రభా వస్త్రములకు ఏ మాత్రము ప్రభా కొ లేకున్న ప్రభ ప్రతి ఒక్క బిడ్డని రాజాన్ని ఉంచినందుకు విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము రాజా అయ్యా మరి ముఖ్యంగా ప్రభా ఈ పునరుద్ధాన వేళ ప్రభా ఆదివారం పరిశుద్ధ వేళ ప్రభ నిలబడుతున్న నీ సేవకుని ప్రభా సిలుచు మరుగుపరిచి మన ప్రార్థన చేస్తున్నాము రాజా ఏమైతే నీ బిడ్డ మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా ప్రతి ఒక్క మాటను ప్రభా అని పరిశుద్ధాత్మ మా హృదయముల నీవుండి ప్రభ వాక్యము ద్వారా మాకు కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాము రాజా ఎటువంటి ఇబ్బంది పడుకున్న ప్రభ ధైర్యం కలిగించిన వాక్యముతో ఆదరణ కలిగించిన వాక్యముతో నెమ్మది కలిగించిన వాక్యముతో ప్రభ మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము రాజా ఈ లోక మనుషులు మారుటకు ఈ లోక మనుషులు ధైర్యపరుటకు ఈ లోక మనుషులు దృఢపరుటకు అయ్యా ఈ లోకములను ఏది సాధ్యము కాదు కాని ప్రభ నీ వాక్యం ఒక్కటే ప్రభ మా హృదయములు మార్చగలిది ప్రభ నీ వాక్యము ఒక్కటే ప్రభ మా హృదయములు ప్రభా తనేసి ధైర్యముతో నింపగలిగేది ప్రభా వాక్యమును ప్రభా నీ బిడ్డ మాట్లాడుచుండగా ప్రభా నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము రాజా ఇటువంటి ఇబ్బంది పడుకున్న ప్రభా నీ యొక్క కృప ఇంక ఇంకను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాము రాజా ఇంతవరకు పాటల ద్వారా నీ మయం పొందిన విధానం బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాము రాజా కీర్తనలో ప్రభాని సన్నిధానండి మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నా వాక్య పరిచయం అంతటిలో ప్రభ నీ ఉన్నతమైన నామమునకు మాత్రమే మహిమ కలిగినట్లు ప్రభాతాన్ని నీ బిడ్డను అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము రాజా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభాతం వేస్తా హృదయంలో ప్రభా నీవే కార్యం జరిగించమని ప్రార్థన రాజా నీ కృపలో నీ సన్నిధులు నీ నీడిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని భద్రపరిచి నామన మాత్రం అన్ని విషయాలు మయం పరుచుకోమని నజరే నేసుక్రిస్తు నామలడి వేడుకు నాము తండ్రి రెండు చేతులపై మరొకసారి దేవుని అత్యున్నతమైన శ్రేష్ఠమైన ఘనమైన పవిత్రమైన నామనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభాదివనలు తెలియజేయుచున్నాం దయచేసి ఎక్కడ ఉన్నప్పటికీ మీ చేతులు ఇవ్వబడిన పరిశుధ గ్రంథమును తెరచి కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ ఐదు వందల ఇరవై ఒకటి పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ ఐదు వందల ఇరవై ఒకటి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనూయా భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు ఆయన వారందరూ నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నిశ్చయముగా నీవు నీవు నీ చేతుల నీ చేతుల కష్టార్జితము కష్టార్జితము అనుభవించదవు ధన్యుడవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగు మేలు కలుగు నీ లోగిట నీ లోగిట నీ భార్య నీ భార్య ఫలించు పలించు ద్రాక్షావల్లి వలె ఉండును నీ భోజనపు నీ భోజనపు నీ పిల్లలు నీ పిల్లలు ఒలివా మొక్కల వలె ఒలివా మొక్కల యందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును ఆశీర్వదించబడును సియోను లో నుండి నేను ఆశీర్వదించి ఆశీర్వదించు నీ జీవిత నీ జీవిత కాలం లేమునకు ఎరుషులేమున కలుగుట కలుగుటము కలుగుట నీ పిల్లల పిల్లలను నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు నీవు చూచేదవు ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక సమాధానం ఉండును గాక ఆమేన్ ఆమేన్ మన బైబిల్ చేతిలో ఉన్న ఉన్న బైబిల్ క్రింద పెట్టి మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని మహా మహాకృపను బట్టి నీకు మంచిగా ఆరోగ్యం ఉన్నది నేను మోకాల మీద ఉండగలను అనుకున్న ఎడల నీకు ఆరోగ్యం సహకరిస్తే మోకల మీద ఉండండి లేని ఎడల ఎవరికి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటూ రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని మైమపరుద్దలుయా హలి హలిలుయా హలి హలి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు ఈరోజు ఏసయ్య పరిశుద్ధాత్మ త్రేక దేవాది దేవుని ఆరాధిస్తున్న సహోదరి సహోదరుడా ఆ నిలిపిన కన్నపరచుచున్న భయ భక్తులను బట్టి ప్రభువు నిశ్చయముగా నిన్ను ధన్యుడవు ధన్యురాలువు అని కొన్ని ఆడబడినట్లుగా దేవుని యొక్క హస్తం నీ కొరకు చాపబడి ఉన్నది దేవుని యొక్క హస్తం చికటగల దొంగ ఊబిలో నుండి అప్పుల ఊబిలో నుండి నాశన ఆ యొక్క పాపపు ఊబిలో నుండి నిన్ను చెయ్యి పట్టి లేవ నెప్తి నూతన గానాన్ని కొత్త గీతాన్ని ఉంచి ఆయన నామని మహిమపరచు విధముగా దేవుడు తన హస్తాన్ని నీ కొరకు చాపియున్నాడు ఉన్నాడు ఎం హాలూ హాలూ ఎం హాలేలు ఎం ఎస్ ఎ నామని గొప్పగా మైమపర్దామా దేవుని స్థుతిద్దామా హాలేలు ఎం హాలెలు హాలిలు యహోవయ్యు భయభక్తులు కలిగిన వారు ధన్యులు యహో ఎందు భయభక్తులు కలవారు ధన్యులు ఈ రోజు ఆరాధనలో పాలు పొందుచున్న సహోదరుడ నిశ్చయముగా నువ్వు ధన్యుడవని కొన్ని ఏడబడినట్లుగా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు నువ్వు ధన్యురాలివి అని దేవుని చేత దీవించబడిన దానవు అని అనేకుల చేత పొగడబడినట్లుగా దేవుని దర్శించబోతున్నాడు హాలెలు ఎం హాలెలు ఎం హాలెలు ఎం హాలెలు ఎం ఎం సహోదరి సహోదరుడా ఈ రోజు ఈ ఆరాధనలో ఈ పూట ఈ ఆరాధనలో ఈ సమయం ఈ ఆరాధనలో పాలు పొందుచున్న వారిలో ఎవరైనా గర్భ లేక దేవుని చేత ఆశీర్వదించబడలేదని ఇంకా బాధపడుతూ ఈరోజు నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు నీ స్నేహితులు చూ ఆ చూపలకు అడిగే ఆ మాటలకు జవాబు చెప్పలేక ధన్యుడు ధన్యురాలుగా ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్న వారితో ప్రభు యొక్క ఆత్మ ఇలా సెలవిస్తుంది నిశ్చయముగా నీ లోకట నీ భార్య పలించు ద్రాక్షవల్లి వలే ఉండును దేవుని ఆత్మ పూర్వకముగా చెబుతున్న ఈ మాట నమ్మినడల నువ్వు దేవుని మహిమ చూస్తావు నిశ్చయముగా ఈ నెలలోనే నీ భార్య దేవుని కృప నంది నీ కుటుంబములో నీవు వాడవు నీ కుటుంబము ఆశీర్వదించబడి ఉన్నదని అనేకుల మధ్య మహిమ పరచునట్లుగా దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు దేవుడి మీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు దేవుడు మీ దాంపత్య జీవితాన్ని జ్ఞాపకము చేసుకుని మిమ్మలను దేవుడి కృప ఆవరించి నిశ్చయముగా నీ లోగట నీ భార్య పలించు ద్రా اښا ولي وله దేవుడు ఈ నెలలోనే అద్భుతం చేయబోతున్నాడు నమ్మి చూడు నమ్మి చూడు నమ్మి చూడు ఈరోజు ఈ ఆరాధన చేయించినప్పుడు ఈ ఆరాధన పాలు పొందుచున్న తల్లిదండ్రులారా మీరు మీ బిడ్డల కొరకు మీ కోడల కొరకు మీ కుమార్తె కొరకు వేదన పడుతున్నారా ఈ సమయంలో నమ్మి చూడు దేవుడు నిశ్చయముగా వారిని పలముతో పలభరితులుగా ఆశీర్వదించబడిన వారు అని కొద్ది రోజుల్లోనే నీ వారి మాట వినబోతున్నాం దేవుణ్ణి మహిమపరచబోతున్నట్లుగా దేవుడు దర్శించబోతున్నాడు హలిలు హలియ హలి ప్రభువా నీవు సెలివిచ్చిన ఒక్క మాట కూడా తప్పిపోదు అనే వాగ్దానం నమ్మి ప్రార్థిస్తున్నాం హలిలుయ హూయా హలియ ప్రభువా యహో ఎందు భయభక్తులు కలిగి నివసించుట ఎంతో ఆశీర్వాదం ఎంతో ఆశీర్వాదం ధన్యము ధన్యము నిశ్చయముగా ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ ధన్యుడు ధన్యురాలు అని అనేకుల చేత పొగడబడినట్లుగా దీవనకరమైన వ్యక్తులుగా కుటుంబముగా దీవించు హెలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ మిక్కలుగా ప్రేమించొచ్చిన మా ప్రలోకపు తండ్రి అద్భుతమైన ఆరాధనలు గొప్ప ఆశీర్వాదపు వాగ్దానమును కృపలో అనుగ్రహించు ఈ మాట ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని తృప్తి పరిచయన్నదని చెప్పబడు సాక్షులుగా ఆశీర్వాదంగా నడిపించండి అల్పుడను దీనుడను నిస్సన్నిధిలో నిలబడి ఉండగా కృపాభిషేకంతో నన్ను నింపి నీ ప్రజలమైన మా కొరకు మా దాహము తిరినట్లుగా అభిషేకించి వాడుకోమని యేసు ప్రభు పేరెటడికి వేడుకొని చునాము తండ్రి అమీన్ హలెయ్య దేవుని పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు గాక ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొందుచున్న మీ ఒక్క మీ అందరికీ ప్రబణీయ క్రీస్తు నామములో శుభాది వందనములు తెలియచేయ సంతోషంగా ఉన్నారా సంతోషం కలిగిన వరొకసారి దేవుని మహింపరుస్తారా హాలేలుయా హాలేలుయా దేవుడి నిశ్చయముగా మీ సంతోషాన్ని పరిపూర్ణ సంపూర్ణ సంతోషముగా దీవించును ఐ మీన్ ఈ దినం ఆరాధన కొరకే పరిశుద్ధ నుండి మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధన గ్రంథం మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచ్చినమ్ములు బ్రదర్ నాని చదువుతున్నారు అందరూ కలిసి శ్రద్ధగా చూద్దాం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచ్చినములు వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానను గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడవల్లితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో కదా మరి ఏమి చూడవల్లు ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర మా నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తిజం యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు చాలు ప్రార్థన పరిశుద్ధుడా స్వామి నీవు శరీరధారిగా ఈ భూమి మీద ఉండగా చిన్న బాలుడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఇసయా నీ అరచేతికి అప్పగించినప్పుడు వాటిని ఆశీర్వదించి విరచి కూడి వచ్చిన ప్రజలకు ఆహారముగా తృప్తిపడినట్లుగా పంచిపెట్టిన దేవ ఈరోజు ఆరాధనలు ధ్యానము కొరకే తీసుకునబడిన మత్తేసు సువర్త పదకొండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచ్చినములను ఈ వాక్యాన్ని నీ సేవకుని నేను నీ గాయపడిన హస్తమునకు అప్పగించు చుండగా ఈ వాక్యాన్ని విరిచి వింటున్న మా అందరి జీవితములకు ఆత్మీయ క్షేమాన్ని ఆత్మీయ బలాన్ని ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని నొంది నిన్ను మహిమపరచినట్లుగా జీవాహారముగా పంచి పెట్టమని ఎస్సు ప్రభు పేరట అడిగివెడుకొనుచున్నాము తండ్రి అమీన్ మనం చదువుకున్న లేఖన భాగం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచ్చినములు యేసు యోహాన్ను గూర్చి జన సమూహముతో ఇలాగూ చెప్పుచున్నాడు చెప్పసాగెను యేసు ప్రభువారు బాప్తిస్సు ఇచ్చి యోహానును గూర్చి ఇలాగు చెప్పసాగెను చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే తొమ్మిదవ వచ్చినములో ప్రవక్ కంటే గొప్పవాడు అని మీతో చెప్పుచున్న ఈ బాప్తిమిచ్చి యోహాను ప్రవక్తల కంటే గొప్పవాడు అక్కడతో ఆగిపోలా పదకొండవ వచనములో స్త్రీలు కనిన వారిలో బాప్తి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అప్పటికీ ఆ యేసు వారు చెబుతున్న ఆ మాటను పలుకుచున్న ఆ క్షణము వరకు భూమి మీద పుట్టిన స్త్రీలు కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు గొప్పవారు ఉన్నారు కానీ యోహాను మించిన గొప్పవారు యోహాను కంటే గొప్పవారు లేరు అంతటి గొప్పవాడు యోహాను అని యేసు ప్రభు పలుకుతున్నాడు ప్రభు మెచ్చుకుంటున్నాడు ప్రభు దృష్టిలో యోహాను గొప్పవాడు ప్రభు దృష్టిలో యోహాను గొప్పవాడు యోహాను ఒక్కడే గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పలేదు అక్కడ ఇంకో మాట వెంటనే అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు కంటే గొప్పవాడు అతడే గొప్పవాడు ఇప్పటికీ కానీ కంటే గొప్పవారుగా కొందరు రాగలరు రాబోతున్నారు అని యేసు విశ్వాసంతో చెప్పాడు ఎందుకు ఈరోజు ఈ లేఖనం చదివించానంటే ప్రభువు ఎదుట గొప్పవాడు యోహను ఈరోజు ఆ ప్రభువు ఆయన ఒక్కడే గొప్పవాడుగా ఉండాలని కోరుకోలేదు అతనితో కాపాటుగా నీవు నేను మనము మన అందరము కూడా అదే గొప్పతనములోనికి రావాలి గొప్పవారుగా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడని ఆ లేఖనంలో మనకు అర్థమవుతుంది ప్రభు దృష్టిలో గొప్పవాడైన యోహాను ఆ ఎందుకు ప్రభు అంతగా గొప్పవాడిగా ఎన్నుకున్నాడు గొప్పవాడుగా మెచ్చుకున్నాడు గొప్పవాణి లిస్టులోనికి యోహాను వచ్చాడు యోహాను నుండి ఒక్కసారి మనం తేరిచూచి క్షుణ్ణమగా యోహాను జీవితాన్ని పరీక్షించి తనలాంటి నడవడికను తనలాంటి అలవాటులను కలిగిన వారమైతే యోహాను మెచ్చుకున్న దేవుడు యోహాను ప్రేమించి మెచ్చుకున్న దేవుడు నిన్ను నన్ను మడలను కూడా మెచ్చుకోగలడు గొప్ప ఆధిక్యతలు దేవుడు మనకి ఇవ్వగలడు యోహాను కూర్చున్న భాగం సువార్తల్లో ఉంది కానీ ఈరోజు నేను యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై వచ్చినాల్లో నుండి యోహాను గుర్చిన కొన్ని మాటలు మీ ముందు ఉంచబోతున్నా నా ప్రసంగ ప్రభు ఎదుట గొప్పవారు యోహాను ప్రభు ఎదుట గొప్పవాడు యోహానులా నడిచి అదే ప్రభు చేత యోహాను మెప్పు పొందినట్లుగా మంచి పేరు తెచ్చుకున్నట్లుగా గొప్పవాడని పెంచుకున్నట్లుగా నీవు నీను కూడా గొప్ప వారము అనిపించుకుని గొప్ప ఆధిక్యతను పొందుదాము హూయా హిస్తాం ప్రభు ఎదుట గొప్పవాడు ఎవరు ఒకటి యోహన్ సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం యోహన్ సువర్త ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన నెరుగరు ఆయన చెప్పులు వారిన విప్పటికైనను నేను యోగ్యుడిన కానని వారితో చెప్పెను చాలు ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చుచు ఉన్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహన్ చెబుతున్న మాట ఏ మాట అంటే యోహను చెబుతూ నేను నీళ్ళలో సిమిచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన్ని ఎరుగరు ఆయన చెప్పుల వారు విట్టుకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహను తన చుట్టూ ఉన్న వేలాది ప్రజల మధ్య ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుని గుచ్చి యోహాను చెబుతున్నమాట నా వెనుక ఒకరు రాబోతున్నారు ఆ వచ్చుచున్న వారు యేసు ప్రభు వారు నేను ఎవరనుకుంటా ఇప్పుడు వరకు నన్ను వెంబడిస్తూ నా బోధల పట్ల ఎంతో ఆసక్తి కనపరచుచు శ్రద్ధ భక్తిని కలిగి మాటలను పాటిస్తున్న ప్రజలారా ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి మాటని మీరు విన్నారు మంచిదే కానీ మీకు ఒక సత్యం చెప్పబోతున్నా నా వెనుక ఒకరు రాబోతున్నాడు ఆయన నాకంటే గొప్పవాడు నేను ఆయన చెప్పుల వారు విప్పు కైనను కాను ఒకటి యథార్థంగా ఉంటున్నాడు తనని తనను వెంబడిస్తున్న ప్రజలు తన వెనుక వస్తున్న యేసుప్రభుడు గుర్తు చెప్తున్నాడు ఏమని చెప్తున్నా అంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు నేను అతని చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను క్లియర్గా వాక్యంలో ఉంది ముప్పై వచనం ఏసు అతను నడుచుచున్న యేసు వైపు చూచి బాప్తి యోహాను ఇంకో మాట చెప్తున్నాడు వెనక వచ్చుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను అతడు అంటే బాప్తి నుంచి చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి అప్పటి వరకు యోహాను వెంబడిస్తున్న వారు యోహాను చెబుతున్న మాట విన్నారు ఏ మాట చెప్పారంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ నాకంటే గొప్పవాడు నా వెనక వస్తున్నాడు ఆ వస్తున్న వారు ఏసు బ్రభుని చూసిన యోహాను ఇదిగో నేను ఇప్పటి వరకు చెప్పిన గొప్పవాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గుర్రెపిల్ల పిల్ల ఈయనే అని చెప్పాడు వెంటనే యోహాను చెప్పిన ఆ మాట విన్న శిష్యులు యోహాను విడచి యేసుని వెంబడించారు చూడండి ఈ మాట యోహానికి తెలుసు అప్పటి వరకు తన చుట్టూ ఉన్నవారు తనని విడిచిపెట్టి యేసుతో వెళ్తున్నారు ఇది చాలా కష్టమే తన చుట్టూ ఉన్నవారు తన వారు తనని వదిలేయడం కానీ తనని వదిలేస్తారని తెలుసు తనకంటే గొప్పవాడని యేసుప్రభుని చెబితే యేసుప్రభు వెంట ప్రజలు వెళ్ళిపోతారని తెలుసు కానీ వెళ్ళిపోయినా పర్వాలేదు యథార్థత మాట్లాడాలి వాస్తవము చెప్పాలి బైబుల్ చెప్తుంది నష్టము కలిగిన నష్టము అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు క్రైస్తవ జీవితంలో నీవు జీవితంలో నీవు చెబుతున్న కొన్ని మాటలు నీకు నష్టాన్ని కలిగిస్తున్నప్పటికీ వాస్తవం మాట్లాడాలి యథార్థంగా జీవించాలి ప్రభు కోరుతున్నాడు యథార్థత బైబుల్ తీయద్దు కానీ యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చి దేవుడు చెబుతున్నాడు యోబును గురించి యోబు యథార్థవంతుడు అని అదే యోగు గ్రంథం రెండవ అధ్యయం మూడవ వచనములో సాతాను యోబుని ఎంతగా శోధించినా బాధ పెట్టినా నల్లగొట్టినా యోబు యథార్థతను విడిచి పెట్టడం లేదు అని దేవుడు సాతానుతో చెబుతాడు అదే యోబు గ్రంథం రెండవ అద్యం తొమ్మిదవ వచనములో యోబు సర్వాన్ని కోల్పోయి చివరికి తన శరీరము కూడా చాలా క్షీణ దశలోనికి వచ్చి చాలా దుర్భరమైన స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో రోగంతో కూడిన భయ భయంకరమైన మాటకు చెప్పలేనంత శరీరమంతా కృషించిపోయిన రోగముతో ఉన్నప్పుడు యోబు బారి అన్న ఒక మాట ఇంకా యద్ధాబ్దతను వదలకుందువా ఆ మాట నా హృదయాన్ని చలింపచేసింది సర్వాన్ని సమస్తాన్ని కష్టాన్ని అన్నిటినీ చూస్తున్నప్పుడు కోల్పోయినప్పుడు కూడా యథార్థతను వదలకుందువా ఇంత నష్టం ఇంకా యథార్థతను పట్టుకుని వేలాడతావా సహోదరుడా త జీవించేటప్పుడు నష్టము రావచ్చు నష్టము కలుగుద్ది యద్ధార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు చాలా చాలా కోల్పోతుంటావు కానీ కోల్పోయిన ఆస్తిని కోల్పోయిన పర్వాలేదు నీ సొంతమైన స్నేహితుల బంధువులు కోల్పోయిన పర్వాలేదు నిన్ను నువ్వు నమ్ముకున్న వారు నువ్వు కోల్పోయిన పర్వాలేదు కానీ యథార్థతను కోల్పోవద్దు వద్దునుకోవద్దు ఎందుకంటే ఆ యాబ్దత కలిగిన వారంటే ప్రభుకిష్టం బైబుల్ చెప్తుంది కీర్తన నూట ఒకటవ కీర్తన ఆరవ వచనములో నూట ఒకటవ కీర్తన ఆరవ వచనములో యేసు ప్రభు చెప్తున్న మాట నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారి కొరకుని కనిపెడుతున్నా స్వర్గములో పరలోకములో దేవుని సింహాసనం పైన ఆయనతో పాటు కూర్చున్న నిచ్చుటక్కు దేవుడు చూస్తుంది ఈ భూమి మీద నమ్మకమైన వారి కొరకు యథార్థతలు ఈ ఈరోజు యథార్థతగా ఉండితే చాలా నష్టపోతాం చాలా చాలా వస్తుంది యోబు సమస్తాన్ని నష్టపోయినప్పటికీ పోతున్నప్పటికీ యోబు భార్య అంటది ఇంకా యథార్థతను వదలకు యథార్థంగా మాట్లాడినప్పుడు చాలామంది మనకు దూరం అవుతుంటారు వాస్తవం చెప్తున్నప్పుడు నిజం పలికినప్పుడు చాలామంది ఒకరోజు ఆరాధనలో వాక్యం చెబుతున్నా వాక్యం చెబినప్పుడు స్త్రీలు లేకపోతే పురుషులు భార్యాభర్తల బంధమునకు మీరి ఏ విధమైన అక్రమ జీవితాన్ని ప్రభు లేఖనం ఏం చెబుతుంది అన్న ప్రసంగం క్షుణ్ణముగా పరిశుద్ధాత్మదేవుడు కఠినమైన మాటలు చెప్పాడు ఆ మాట ఆ బోధ చేసిన ఆ ప్రసంగం వినిన తర్వాత నాలుగురు ఆ రోజు నుండి ఈరోజు నా కంటి కనబడాల అప్పటి వరకు చక్కగా ఆరాధిస్తున్నవారు ఆ క్షణం మానేశారు నా భార్య అంటుంది ఇంత కఠినమైన మాటలు సుస్పష్టంగా అలా చెప్పేస్తే ముఖం మీదే మాట్లాడేస్తే ప్రజలు బాధపడతారు కదండి కానీ నా బైబుల్ చెప్తుంది వాస్తవం చెప్పవలసినప్పుడు ప్రజలు ఏమనుకుంటారని ప్రజల కోసం కాదు ఈ ప్రసంగం ప్రభు మాట వాస్తవంగా మాట్లాడాలి యథార్థత కనపరిచేవాడు యథార్థత కన్నపరచు యథార్థవంతులని దేవుడు బుద్ధిల్లా చేస్తాడు మొదట కొంచెం కష్టంగా ఉంటుంది యథార్థంగా బైబిల్లో రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు పదకొండు పన్నెండు వచ్చను కొన్ని వాక్యాలు చదువుకుంటే రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏలియా సరే పాదు అని ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక స్త్రీ పుల్లలు ఏరుకుంటుంది ఆమె దగ్గరికి వచ్చిన ఏలియా పాస్టరు అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వు అని అడిగాడు ఆమె నీళ్లు తేవడానికి వెళ్తుంటే ఆ చేత్తో ఒక అప్పమ్మ రొట్టె మొక్క కూడా తీసుకురా అని చెప్పాడు వెంటనే ఆమె చెప్పింది దైవజన్ దగ్గరికి యథార్థంగా చెప్పింది ఏం తెలుసా అయ్యగారు నా దగ్గర కొంచెం పిండు ఉంది కొంచెం నూనె ఉంది ఈ పుల్లలు ఎందుకు ఏరుకుంటున్నానంటే ఈ పుల్లలు వేరుకొని వెళ్ళి ఆ పిండితో ఆ కొంచెం నూనెతో కట్టెల మీద కాల్చి రెండు అప్పములు చేసుకొని కొన్ని అప్ప రొట్టెలు చేసుకొని తిని చచ్చిపోదామనుకున్నా వాస్తవం పరిస్థితి ఇది అని యద్ధాబ్దంగా ఒప్పుకుంది నా మాటలు చెప్పాలంటే నీళ్ళు తెస్తున్నామే తన మనసులో ఆ పిండి ఆ నూనె తాను తన కొడుకు తిని చచ్చిపోవాలనుకున్నారు కాబట్టి పాస్టర్ గారు నా దగ్గర లేదండి అని చెప్పొచ్చు చెప్పినా నమ్ముతారు కానీ అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు ఆ దేశంలో కరువు దేశం కరువు దేశంలో వెధవరాలు ఇంట్లో లేదు అని చెబితే ఏలియా నమ్ముతాడు అనుకోవచ్చు పరిస్థితిని బట్టి కూడా నేను చెప్పిన మాట నమ్మశక్యంగా ఉంటుంది అని చెప్పి ఆమె దాచొచ్చు కానీ దాచలేదు కట్టెలు ఏరుకుంటున్న ఆమె నీళ్లు తేబోతున్నా ఆమె వచ్చి అయ్యా నా దగ్గర పిండు ఉంది నీ దగ్గర మోసం చేయట్లా లేదు అని అబద్ధం చెప్పట్లా కానీ ఆ పిండే నేను నా బిడ్డ రొట్టెలు చేసుకుని తిని చచ్చిపోలనుకున్నాను అప్పుడు పాస్ గారు అంటారు ముందు ఒక రొట్టె చేసి తీసుకురామ్మా తీ యథార్థంగా ఉన్నది ఒప్పుకుంది అక్కడ నుండి దేవుడు ఆమె స్థితిని మార్చాడు క్లియర్గా దేవుని లేఖను సరిగా అర్థం చేసుకుంటే యథార్థత కొంచెం నష్టాన్ని కలిగిస్తుంది ఇప్పుడు నా దగ్గర పిండి ఉంది నా దగ్గర నూనె ఉందని చెబితే ఆ పిండిలో నుండి కొంచెం రొట్టె చేసి ఆమె నష్టపోతుంది తాను తన కొడుకు చివరి కోరిక కూడా తీరకుండా నష్టమవుతుంది నష్టమైనా పర్వాలేదు వాస్తవం మాట్లాడతాను యథార్థంగా ఉంటాడు ఆమె యథార్థతయ్యే ఆ జీవితాన్ని కొనసాగించడానికి లోటు లేకుండా సమృద్ధిగా తాను తన బిడ్డ జీవించడమే కాదు ఆ దేశంలో కరువుతో ఉన్నవారికి సైతం పెట్టే తల్లిగా పోషించే కుటుంబముగా దేవుడు ఆ కుటుంబాన్ని హెచ్చించాడు యథార్థంగా ఉండాలి యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు ఒకటి బాప్తి నుంచి యోహాను తనకి నష్టం కలుగుద్దని ఎరిగినప్పటికీ యథార్థంగా మాట్లాడతాడు రెండు యోహాను సువార్త ఒకటవ అధ్యాయం యోహాన్ సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై నుంచి అవుతా మరునాడు యోహాను యేస్సు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపము మోసుకుని పోవు దేవుని గుర్రి పిల్ల నా వెనక వచ్చువాడు నా నా వెనుక ఒక మనుషుడు వచ్చున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే ముందుటివాడాయెను బాప్తి నుంచి యోహాన్ ఏం చెప్తుందంటే నా వెనక వచ్చేవాడు నాకంటే ముందుండేవాడు నేను ఆయన వెనక్కుంటా క్రైస్తవ జీవితంలో క్రీస్తును ముందుంచి యోహాను వెనక్కి తగ్గుతున్నాడు ప్రజలకు క్రీస్తుకి ముందు పెడుతున్నాడు మహిమకి యోగ్యుడు యేసయ్య అని మహిమోన్నతుడ దేవుణ్ణి ముందుకు తెచ్చి తాను వెనక్కి తగ్గుతున్నాడు వెనక్కి జరుగుతున్నాడు ఆయన ముందు తీసుకొస్తున్నాడు మన జీవితంలో మనం ముందు ఉండడానికి ఇష్టపడతాం క్రీస్తుని ముందుకి పెట్టడానికి ఇష్టపడం బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది తులసి రసం పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం ఎస్సను ముందు పెట్టి సర్వ మహిమకు యోగ్యుడు ఏసై అని ఆయన ముందుంచి యోహాను వెనక్కి తగ్గుతున్నాడు వెనక్కి జరుగుతున్నాడు మహిమకు యోగ్యుడు అని ఏసఐకి అప్పగించుచున్నాడు ఏసీని ముందుకు అప్పగిస్తు కొరిందలు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనములో కొరిందెకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనములో ఏదైనా మా వలన అయినట్లు ఆలోచించుకున్నట్టుకు మా అంతట మేమే సమర్థులము కాము మా సామర్థ్యం దేవుని వలనే కలిగింది ఎంతో గొప్ప పరిచర్య చేయించిన పౌలు ఊహలకు అందనటువంటి ఆశ్చర్య కార్యాలు మహద్భుత కార్యాలు పౌల ద్వారా జరుగుతూ ఉంటే ప్రజలు మహా అద్భుత కార్యాలను గురించి విన్నవారు చూచిన వారు వింతగా గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు పౌలు చెబుతున్న మాట ఇప్పుడు మీ ముందు మీ మధ్య జరుగుతున్న ఏ అద్భుత కార్యాలు కూడా మా సామర్థ్యం వల్ల కలుగుతున్నది కాదు ఇది దేవుని వల్లనే జరుగుతుంది హీరో అనబడేవారు మేము కాదు హీరో మేము జీరో అని పౌలు చెబుతున్నాడు మహిమకు యోగ్యుడు యేసయ్య ఆ మహిమను ఏసైకు చెందినట్లుగా మహిమకు యోగ్యన దేవుణ్ణి ముందు పెట్టి పౌలు కూడా వెనక్కి తగ్గుతున్నాడు ఇంత కార్యాలు ఈ విధమైన మేలులు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరుగుతున్నాయని మీరు మా సామర్థ్యము మా శక్తితో జరుగుతుందనుకుంటున్నారేమో ఇది మా వల్ల జరుగుతున్నది కాదు ఇది కేవలం దేవుని వలనే అందుకే కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యయం పదవ వచనం కొరిందలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యయం పదవ వచనం పౌలంటాడు నీ ఉన్నానో మే మేమై ఉన్నాం అది దేవుని కృప కృప అన్న మాట అర్హత లేని వారికి అర్హత కల్పించుట సామర్థ్యం లేని మాకు సామర్థ్యానికి ఇస్తుంది కృపయే కృప తప్ప వేరొకటి కానే కాదు పౌలు కూడా ప్రభుని ముందు పెడుతున్నాడు యోహన్ కూడా ఏసై ముందుంచి తను వెనక్కి తగ్గుతున్నాడు మహిమ ఏసైకే చెందాలి ఆ మహిమ తీసుకోవడానికి నేను అర్హుడను కాదు నేను కేవలం ఆయన చెత్త పంపబడిన వాడను ఆయనే సర్వాధికారి ఆయనే సర్వశక్తిమంతుడు ఆయనే మహిమకు యొక్కడు ఆయనే పుజ్యార్హుడు ఆయనకు తవలసిన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగును గాక అని పౌలు యోహాను ఏసైను మహిమ పరుస్తున్నారు బైబిల్లో సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం పేజీ నంబర్ నూట ఇరవై రెండు బైబుల్ ఉన్నవా దయచేసి తీసి పెడితే మంచిది సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం చదవండి నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసేతో చెప్పగా ఒక నిమిషం చూడండి నేను వారికి స్వాస్యం ఇయ్యక తెగ్గులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసేతో దేవుడు చెప్పాడు పదిహేను వచనం మోర్చి దేవుడిని తేం చెప్తున్నాడు కాబట్టి చదువు కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి విని జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవ వారిని అరణ్యంలో సంహరించిన చెప్పుకొందురు చాలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి సంఖ్యకరణ పద్నాలుగవ అధ్యాయం పదకొండు నుండి పదకొండు నుండి పద్దెనిమిది వరకు తర్వాత మళ్ళీ చదవండి నేను చదివిన పన్నెండవ వచ్చినం పదిహేనవ వచ్చినంలో ఏముందంటే దేవుడిని యహోవా మోసేతో ఈ మాట అంటున్నాడు మోసే ఎంతవరకు నేను సహించాలి ఈ ప్రజల యొక్క దోషాన్ని పాపాన్ని తిరుగుబాటుని ఇక నా వల్ల కాదు మోసే నేను తెగుల చేత ఈ ఇస్రాల్ జనాంగం అంతటిని అప్తము చేసేస్తా ఈ జనము కంటే ఈ లక్షలాది ఈ ప్రజల కంటే ఈ జనము కంటే వాక్యములదే ఉంది ఈ జనము కంటే మహా బలము గల జనమును నీ వలన పుట్టిస్తా మోసే నీవు ఓకే అన్నావా ఈరోజే ఈ లక్షలాది ఇసర్రాల ప్రజలు హతము చేసి నీలో నుండి వీరు కంటే మహాబలము గల గొప్ప జనమును పుట్టిస్తా నీలో నుండి మోసే అన్నాడు అప్పుడు మోసే లాంటి వాడం మోసేకి అవకాశం ఇచ్చిన మంచి ఆఫర్ దేవుడు ఇచ్చాడు నువ్వు ఓకే అన్నావా మోసే వీళ్ళందరినీ హతము చేసి వీరికంటే మహాబలము గల గొప్ప జనాన్ని నీలోరుడి పుట్టిస్తా అప్పుడేమో పేరు మోసే పిల్లలు మోసే జనులు ఈరోజు ఇస్రాయేల్ సంతానాన్ని ఇస్రాయల్ ప్రజలను ఎవరు ఎవరి సంతానం అని పిలుస్తున్నామండి అబ్రహాము సంతానం అబ్రహాము సంతానం అని పిలుస్తున్నాం అప్పటికి ఇప్పటికీ కానీ దేవుడు చెప్తున్నాడు అబ్రహాము సంతానం అనబడుతున్న ఈ జనులను హతము చేసి మోసే నీలో నుండి గొప్ప మహాబలము గల జనులు తెప్పిస్తా కాబట్టి అబ్రహాము సంతానం అని పేరు కాకుండా మోసే సంతానం అని నీ పేరు ప్రపంచములో ప్రసిద్ధి చేస్తాను సరేనా అన్నాడు ఒక్క మాట అడుగుతున్నా అదే మాట దేవుడు నాతోనో నీతో అంటే మనం ఏమంటాం సరే అంటామా కాదంటామా ఒకసారి ఆలోచించండి కాదంటామా వద్దు ప్రభువా దేవుడు దీవిత్త వద్దు ప్రభు అంటామా అంటామండి మోసి అంటున్నాడు ప్రభువా పదిహేను వచ్చినములో కాబట్టి మోసే దేవునితో నీవు ఒక్క దెబ్బతో ఒకే ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినేడలా నీకి మోసేకి దేవుడు చెప్తున్నాడు నీ పేరు కీర్తిగాంచిన పేరుగా చేస్తాను మోసే అంటే మోసే అనేది నా పేరు కీర్తిగాంచడం కాదు ఏసయ్యా యహోవా నీ నామానికి కీర్తికి అపకీర్తి తెచ్చుకోవద్దు నాకు కీర్తి రావడం ముఖ్యం కాదు నీకు అపకీర్తి రాకూడదు దేవా నీవు గనక ఈ ఇస్రాయల్ జనాని ఈ అరణ్యంలో చంపిన ఇప్పటి వరకు నీ గొప్పతనాన్ని చెప్పుకున్న ప్రజలు అన్యలు ఇస్రాయలు దేవుడు తీసుకు వెళ్తానని పంపి నడిపించిన దేవుడు కణానుకు తీసుకు వెళ్ళలేక మార్గమధ్యములోనే చంపేశాడు చేతకాని దేవుడు చెప్పాడు కానీ చెయ్యలేకపోయాడు ఆ ప్రజలకు ఇస్తానన్న వాగ్దానం చేసిన వాడు వాగ్దాన భూమిని ఇవ్వలేకపోయాడని నీకు అపకీర్తి వస్తుంది నాకు కీర్తి రావడం కాదు ఏ సయా నీకు అపకీర్తి రాకూడదు నీకు కీర్తి రావాలి నీ నామం మహిమ పరచబడాలి నాకు మహిమ రావడం కోసం కాదు ఈ క్రైస్తవ జీవితం యేసయ్య నిన్ను మహిమ పరచుటకే ఈ జీవితం అని మోసే దేవునికి అప్పగించుకుంటున్నాడు అందుకే దేవుడు మోసేని అంతగా హెచ్చించాడు యోహాను బాప్తి యోహాను క్రీస్తును ముందు పెట్టి అని వెనక్కి తగ్గు దేవుడిని యహోవా కూడా మోసేని ముందుకు తెస్తానంటే వద్దు ప్రభు నేను ముందుండకూడదు నీ నామం ముందుండాలి నాకంటే నువ్వు గొప్పవాడు నువ్వు పూజార్హుడు నీ కీర్తికి అపకీర్తి రాకూడదు నాకు కీర్తి రావడం ముఖ్యం కాదు నీ నామం మహిమ నాకు ముఖ్యం క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని ముందుంచి మనం వెనక్కి తగ్గాలి క్రీస్తు కొరకు తగ్గిపోవాలి అవసరం వచ్చినప్పుడు మనకి లాభం రాకపోయినా పర్లే ఎస్ఐ నా మనకి అవమానం వస్తుందంటే మనం తగ్గిపోవాలి ఎస్ఐను ముందుంచి నడవాలి మనము చేసే ప్రతి నడవడిక ప్రతి ఆలోచన మన దినచర్యలు మన దిన అలవాటులు మన వస్త్రధారణ మన వేషధారణ మనం కలిగిన సర్వం తల మొదలుక అరి పాదము వరకు నడిచి వెళ్తున్నప్పుడు వచ్చి చూపోచున్నప్పుడు నీవు క్రీస్తుని చూపించాలి కానీ నిన్ను నీవు కనపరుచుకోవడానికి కాదు క్రీస్తును ముందు పెట్టి అందుకే బాప్తిజము ాప్తిజం పొందుట ఏంటి క్రీస్తు యేసు లోనికి బాప్తిజం పొంద నువ్వు లోనికి వెళ్ళిపోయావు ఇప్పుడు నీ బయట క్రీస్తున్నాడు ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నానండి లోపల ఒక ఉంది ఇప్పుడు లోనున్న ఉన్న బనీని మీకు కనిపించట్లా పైన షర్టే బహిరంగంగా చూచిన అందరికి కనబడుతుంది బాప్తీజము పొందడం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజము పొందిన మీరందరూ అని వాక్యం చెప్తుంది రోమపత్రిక ఆరో వద్యంలో గలతి మూడు ఇరవై ఏడులో ఉంది క్రీస్తు యేసులోనికి క్రైస్తవుడు అనబడుతున్న మనం యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆజ్ఞకు లోబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక నామములో బాప్తీజమును పొంది ప్రభు బిడ్డగా కొనసాగుతూ ప్రభుని సేవిస్తున్న సహోదరి సహోదరుడా క్రీస్తుల్లోకి నువ్వు ఉన్నావా నీ లోపల క్రీస్తున్నాడా లోపల క్రీస్తు కాదు బయట క్రీస్తు ఉండాలి నువ్వు లోపల ఉండాలి ఇక్కడ నువ్వు కనబడకూడదు నీకంటూ ఒక స్టైల్ నీకంటూ ఒక విధానం ఉండకూడదు నీకంటూ ఒక ప్రత్యేకత ఒక గుర్తింపు కోసం నువ్వు ప్రయత్నించకూడదు నువ్వు చేసే ప్రతి పని ద్వారా నువ్వు చేసే ప్రతి పరిచర్య ద్వారా నువ్వు పాడే పాట కానీ నువ్వు చేసే ప్రసంగం కానీ నువ్వు చేస్తున్న పరిచర్యలు కానీ వేటి ద్వారా ఒక స్పెషల్ గుర్తింపు కాదు ఆ పనిలో మహిమ మహిమపరచబడాలి క్రీస్తు కనపరచబడాలి క్రీస్తు ఇలా చేయగలడా క్రీస్తు ఇలా ఉంటాడా అని ప్రజలు తెలుసుకునేలాగా క్రీస్తును ముందు పెట్టాలి యోహను క్రీస్తును ముందుంచి తాను వెనక్కి తగ్గుతున్నాడు మూడు మూడు యోహన్స్ వర్త ఒకటో వద్యం ఇరవై ఏడవ వచనములో యోహను నేను నీళ్ళలో బాప్తిచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను ఎరుగరు ఆయన చెప్పుల వారును విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు చెప్పుల వారు తగ్గించుకోవడంలో కూడా ఆయన చెప్పులు ఆ చెప్పుల వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను ఎంత తగ్గింపండి మనం తగ్గించుకుంటాం ఎంతవరకు తగ్గించుకుంటామంటే ఎదుటి వారి దగ్గర గౌరవం తగ్గకుండా తగ్గించుకున్నట్టు నటిస్తాం కానీ ఎదుటివారు ఏమనుకున్న పర్లే వాస్తవంగా తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఆ తగ్గింపు స్వభావం ఉందా తగ్గించుకునే వారంటే వేసేకి ఎంతో ఇష్టం బైబిల్ చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు తన విషయాన్ని వాస్తవంగా తాను ఎవరిని తన స్థితి ఏంటిది అన్న విజయాన్ని మాటను సుస్పష్టంగా చెబుతున్నాడు మనము కూడా ఒక్కోసారి ధనము పెరిగినప్పుడు లేకపోతే సౌకర్యాలు పెరిగినప్పుడు పరిస్థితులు మారినప్పుడు మొదటి స్థితిని మర్చిపోయి అస్సలు అదేమో మాకు తెలియదు అన్నట్టుగా మనమేదో ఎక్కడి నుంచో ఊడిపడినంత ఫ్యాషన్ లాగా మీకు అర్థమేలా చెప్తా ఇప్పుడు ఆంధ్రాలో పుట్టి ఇప్పుడు మన శ్రీకాకుళంలో పుట్టి శ్రీకాకుళంలో పెరిగి కొద్ది కాలం పెద్ద అయిన తర్వాత ఒక వ్యక్తి అమెరికానో ఏ సింగపూరో స్విట్జర్లాండ్ వెళ్ళారనుకుందాం అక్కడ జాబ్ చేస్తూ అక్కడి నుంచి వచ్చిన తర్వాత అసలు శ్రీకాకుళం ప్రజలంటే ఎవరో మగుతున్నట్టుకోషు అంటారు ఎందుకంత నాటన మనం మర్చిపోకూడదు మనం తగ్గించుకొని తప్పేమీ లేదు నేను శ్రీకాకుళ నివాసిని నేను పలాన వ్యక్తిని ఫలానా విధముగా ఉన్న చోటులో నుండి దేవుని ఇంతగా హెచ్చించాడని ఉన్న వాస్తవం చెప్పుకోవడానికి తగ్గి ఒకవేళ ఎదుటి వారు నిన్ను చులకనగా చూస్తారనుకుంటున్నావు కానీ వాస్తవముగా నీ స్థితిని తగ్గించుకోవడానికి నువ్వు వెనకడుగు వేయకూడదు తగ్గింపు బైబిల్లో నాలుగు స్వార్తల్లో యేసు ప్రభు చేసి చేసియున్న ఆయన శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన శరీరదారిగా ఉన్న దినములలో చేసిన కార్యాలు నాలుగు సువార్తల్లో లిఖింపబడ్డాయి కానీ ఒక్క ఒక్క ప్రాముఖ్యమైన పని యేసు ప్రభువారు చేసిన ఒక ప్రత్యేకమైన పని మత్తవార్తలో కనబడదు మార్కు సువార్తలో కనబడదు లుక సువార్తలు కనబడదు ఒక యోహాను సువార్తలు మాత్రమే కనబడుద్ది ఆ ప్రత్యేకమైన కార్యం ఏంటా కార్యం అంటే ప్రభువారు తన పై బట్టను పక్కన పెట్టి ఒక టవలు తీసుకొని నడుమునకు కట్టుకొని శిష్యులందరినీ వరుసగా కూర్చోమని చెప్పి ఒక పల్లెము తీసుకొని నీళ్ళు చేతి పట్టుకొని శిష్యుల యొక్క పాదాలు వరుసగా కడుగుతున్నాడు ప్రభు చేసిన ఈ యొక్క కార్యం ఈ పని అత్తై రాయలేదు మార్కు రాయలేదు లోకా కూడా రాయలేదు ఎందుకంటే రాస్తే చేయాల్సి వస్తుంది ఏమో ఏంటంటే ఇలాంటి పను యేసుప్రభు తగ్గించుకోమన్నాడు కాబట్టి నేను రెడీ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ఈ బాప్తి మించి యోహాను కూడా యేసుప్రభు చెప్పులు వారు ఇప్పటికూ కూడా నేను ఎవరిని కాదు యోగ్యుడను కాను తాను తగ్గింపు స్వభావం ఏసైకి తగ్గించుకునే స్వభావం అంటే చాలా ఇష్టం మూడు తగ్గింపు ఒకటి యథార్థతను కనపరుస్తున్నాడు రెండు క్రీస్తును ముందించి తాను వెనక్కు ఉండేవాడు మూడు తగ్గింపు స్వభావము గలవాడు నాలుగు వెలుగై ఇతరులకు ఆనందాన్ని ఇస్తున్నాడు చెప్ప ఒక మాట చెప్పండి వెలుగు ఆనందాన్నిస్తుందా చీకటి ఆనందాన్నిస్తుందా అర్థమైంది మాట వెలుగు ప్రజలకు ఆనందాన్ని చీకటి ప్రజలకు ఆనందాన్ని చీకటి ఉందనుకోండి అక్కడికి వెళ్ళిరాము నా భయమేస్తుంది అంటారు అదే వెలుగ్గా ఉందనుకోండి పగల పొట్టనుకోండి అటు వెళ్తారు వెలుగు ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది చీకటి ప్రజలకి భయాన్ని కలిగిస్తే చూద్దాం యోహన్ సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో యోహన్ గురించి యేసుప్రభు చెప్పిన మరొక మాట అప్పుడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితేరి యేసుప్రభు ప్రజలతో చెప్తున్నారు అతడు మండుచున్న మండుచు ప్రకాశించుచున్న దీప స్తంభమై ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందించరు అతడు అనేకులకు ఆనందాన్ని ఇచ్చాడు వెలుగుగా ఇచ్చి ఉండి మండుచున్న వెలుగుగా ఉండి అనేకులకు ఆనందాన్ని పంచాడు ఈరోజు నువ్వు మండుచున్న వెలుగుగా ఉండి ఇతరులకు ఆనందిస్తున్నావా కొవ్వొత్తుని ఎంతమంది చూశారు అందరూ చూశారు కదా ఓకే కొవ్వొత్తుకున్న గొప్పతనం ఏంటంటే చాలామంది ఈ పెంతకొస్ చర్చ్ కాదు కానీ ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సంస్థలో ఆర్సీఎం చర్చికి ఎవరైనా వెళ్ళారు అనుకో వెళ్ళగానే అక్కడ కొవ్వొత్తులు పట్టుకు వెళ్తారు కొవ్వొత్తులు వెలిగిస్తారు అది వెలిగించచ్చా లేదా అని డిబేట్ ఇప్పుడు చెప్పడం కాదు కానీ నేను ముఖ్యం కొవ్వు తెలిగిస్తారు ఎందుకు కొవ్వు తెలిగిస్తారంటే ఆ కొవ్వొత్తు దేనికి సాదృశ్యం అంటే అది కరిగిపోతూ వెళుతున్నస్తుంది యోహాను కూడా తాను మండుచు ప్రకాశించుచు వెలుగుగా ఉండి ఆ వెలుగులో అనేకులకు ఆనందాన్ని పంచాడు ఈరోజు క్రైస్తవుడుగా ఆరాధిస్తున్న నీవు ఇతరులకు ఆనందాన్ని పంచుతున్నావా ఆందోళన కలిగిస్తున్నావా ఆవేదన కలిగిస్తున్నావా ఆనందాన్ని పంచి ఇస్తున్నావా ఒకసారి ఆలోచించు నువ్వు నసి బా యోహనది అంటాడు అతని వెలుగులో కొంతకాలం ఆనందించేది ఈరోజు నీ మాటను బట్టి కొంతమంది మాటలు కఠినంగా మాట్లాడతారు కొంతమంది చూపులతోనే బాధ పెడుతుంటారు క్రైస్తత్వములో అది తగదు మనం సఖ్యమైతే మన మాట మన పద్ధతి ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఆవేదన కలిగించకూడదు ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్తా పిల్లలు కలిగిన ఇల్లు భార్య పిల్లలు ఎంతో ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉంటున్నప్పుడు అదే సమయంలో ప్రభు నమ్ముకున్న తండ్రి వాళ్ళ నాన్నగారు వస్తున్నారనే ఒక స్కూటర్ శబ్దం వినబడితే చాలు భార్య అంటది ప్రభు నమ్ముకున్నామే ఎముడొస్తున్నాడో ఎముడు వస్తున్నాడో అప్పటికప్పుడు పిల్లలు టీవీ కట్టేసి ఇక మండరు భార్య కూడా గజ్జ గజ 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 ఓడికి ఓడికిపోతూ ఉంటుంది మళ్ళీ ఆయన బయటికి ఏమైనా వెళ్తేనే వీళ్ళకి ఆనందం క్రైస్తవ జీవితం ఇది క్రైస్తవ జీవితం కాదు అలాగని నేను సందర్భం వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి స్ట్రిక్ట్గా ఉండొద్దు అనను అది అవసరాన్ని బట్టి కానీ ఎప్పుడు అలా ఉండడం బైబిల్ కోరుకోవట్లా నీవు మండుచు ప్రకాశించుచున్న దీప స్తంభమై నీలో వచ్చే వెలుగు నువ్వు చీకటిగా కాకూడదు నువ్వు భయం పుట్టించే చీకటిగా ఉండకూడదు వెలుగు ఆనందాన్ని కలిగించే వెలుగుగా ఉండాలి యేసు ప్రభు కూడా చెప్పాడు నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు అదే యేసు ప్రభు చెప్పాడు మీరు లోకానికి వెలుగై ఉండండి అన్నాడు ఈరోజు నీవు భర్తవా నీ భార్యకు నీ పిల్లలకు ఆనందాన్ని ఇస్తున్నావా నువ్వు వస్తే చాలు భయపడిపోతున్నారా నువ్వు తల్లివా నీ పిల్లలు నిన్ను ఒక స్నేహితురాలుగా నీతో గడపగలుగుతున్నారా నిన్ను చూచి భయపడిపోతున్నారా పాస్టర్ అనబడుతున్న నేనైనా సంఘ సభ్యులనబడుతున్న విశ్వాసులు పాస్టర్ గారితో మాట్లాడాలంటే కటకట కటకట స్ట్రిక్ట్గా ఉన్నా ఏంటది అది వెలుగుగా ఉండాలి మనం ఆప్యాయత కలిగిన ఒక తండ్రిలా ఒక కుటుంబికుడిలా ఒక అన్నలా కుటుంబ సభ్యుల్లో ఒకరిలా కలిసి మమేకమైపోతే భయపడే కంటే వారు ఆనందంగా మనసు విప్పి వారి హృదయములో కలుగుతున్న ఆవేదన కానీ ఆందోళన కలిగించే విషయాలు కానీ వారి పరిస్థితులు చెప్పుకోగలిగిన విధముగా నేనుండాలి నువ్వు ఉండాలి మనం ఉండాలి ఈరోజు నీవు ఇతరులకు భయం పుట్టించేవాడిగా ఉంటున్నావా ఇతరులు నీతో కలిసి ఉండడానికి అవసరం వచ్చినప్పుడు వారు చెప్పుకోవాలనుకుంటున్నా బాధ ఇబ్బందిని మనస్సు విప్పి ఒక స్నేహితుడితో పంచుకున్నట్లుగా నీతో పంచుకోగలిగినట్లుగా నీ ప్రవక్తన తోటి మనుషులతో అది భర్తతో కానీ భార్య కానీ పిల్లలు కానీ కలిసి ఉంటున్నారా లేదంటే నేను ఇలాగే ఉంటాను అంటున్నావా వెలుగై ఇతరులకు ఆనందిస్తున్నారు నిన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు భయపెట్టేస్తున్నావంటే నువ్వు చీకటిగా ఉన్నావు యేసుప్రభు చెప్పాడు మీరు లోకానికి వెల్లుగై వెలుగు భయం పుట్టించదు ఇతరులకు భయం పుట్టించదు బాధ చెప్పుకోవాలన్నా సందర్భం వచ్చినప్పుడు వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగినట్లుగా ఉంటుంది ఈరోజు భర్త భార్య పిల్లలు క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలంటే ఒకరి ఆలోచనలు ఒకరు ఒకరి అభిప్రాయాలు ఒకరు ఒకరి ఇష్టాలు ఒకరు ఒకరితో ఒకరు చెప్పుకొని పంచుకొని సరి చేసుకొని సరిదిద్దుకొని ఉన్న దాంట్లో ఎగ్జిస్ట్ అవుతూ సందర్భ సందర్భాన్ని బట్టి కలిగిన దాంట్లో సంతృప్తిగా ఉండటం అది నిజమైన క్రైస్తత్వం కొంతమంది పిల్లలు తండ్రిని అడిగితే ఎవ్వరని చాటుగా తప్పుగా చేస్తుంటారు అలా ఉండకూడదు వాళ్ళ యొక్క అవసరము నీ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగినట్లుగా ఉండాలి నీవు వారితో కూడా నీ నిజస్థితిని చెప్పినప్పుడు వారు కూడా నమ్మినట్లుగా అవును కదా రెండు రోజుల క్రితం మా చిన్న పాప నా దగ్గరికి వచ్చింది వచ్చి నా ఒడి దగ్గర నా తొడ మీద కూర్చుంది డాడీ నేను ఎప్పటి నుంచో నీకు స్వారీ చెప్పాలనుకుంటున్నాను డాడీ అంది ఎందుకమ్మా స్వారీ అంటే స్వారీ డాడీ అంది చెప్పమ్మ ఎందుకు చెప్తున్నా స్వారీ అంటే నేను పాప ఆడుకునే బొమ్మ అడిగింది ఈ రిమోట్ కంట్రోల్ రిమోట్తో రిమోట్ కంట్రోల్ చేసే కారు ఉంటుంది కదా ఆ కార్ అడిగితే నా ఆత్మీయ సహోదరుడు అనిల్ చెప్పాను అతను చాలాసార్లు మా పాప అడుగుతుంది చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇరుగు పొరుగు వారు ఆ పిల్లలు ఆడుకోవడం చూసిన డాడీ నాకు కావాలి మా పాప ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్న పాపకి ఆ చిన్న పిల్ల ఆడుకునే కారు అవసరం లేదు నిన్న ఎందుకమ్మా ఇప్పుడు ఈ వయసులో ఆ కారు నీకు ఎందుకంటే కావాలి 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 పేచి ఆ పేచి కాదు అడుగుతుంది పదే 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 అడుగుతుంది కదని చెప్పి నేను ఒక నూట యాభై ఒక రెండు వందల రూపాయలు అవుతుంది నేను బ్రదర్కి ఇచ్చి తెప్పించాను కారు తీసుకొచ్చిన రెండు రోజులకి పాడైపోయింది అదే చా అయిపోయి చాలా కాలం మా పాప నా దగ్గరికి వచ్చి చెప్తుంది డాడీ టూ హండ్రెడ్ రూపీస్ నేను నీకు బాగా నష్టం పెట్టాను నువ్వు చెప్పే వద్దు అని కానీ నేను తీసుకున్నాను అడిగి నీ నా వల్ల నీకు రెండు రూపాయలు నష్టమైపోయింది కదా డబ్బులు వేస్ట్ చేశాను కదా ఇంకెప్పుడు వేస్ట్ చేయండి డాడీ మనం మన పరిస్థితిని మన పిల్లలు అర్థం చేసుకోవాలి మన పిల్లల యొక్క అవసరములను మనకు చెప్పగలిగినట్లుగా మనం ఉండాలి ఆనందంగా ఉండాలి కుటుంబం అంటే నేను అన్నట్టుగా కాదు వారు వ్యక్తిగతముగా నీ దగ్గరికి వచ్చి ఒక స్నేహితుడులాగా నీతో చెప్పుకోగలిగినట్లుగా ఒక తల్లిగా నీతో చెప్పుకోగలిగినట్లుగా తండ్రిగా నీతో చెప్పుకోనట్లుగా నీవు పిల్లలతో చెప్పుకోగలిగినట్లుగా అది దేవుడు కోరిన నిజమైన క్రైస్తవ కుటుంబం మీరు లోకానికి వెలుగు ఇక్కడ యోహాను వెలుగై ఆ వెలుగులో అనేకులు ఆనందంగా వారి వచ్చి ఆనందిస్తున్నట్లుగా ఆనందించబడినట్లుగా దేవుడు యోహాను జీవించి చూపించాడు యోహాను ప్రభు ఎదుట గొప్పవాడు అనిపించుకున్నాడు కారణం ఒకటి యథార్థతను కనపరిచి రెండు క్రీస్తును ముందించి తాను వెనక్కి తగ్గినందుకు మూడు తగ్గింపు స్వభావం కలిగినట్లు నాలుగు గై ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినందుకు లాస్ట్గా ఐదు యోహన్సు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఇరవై రెండు నుండి నేను చదువుతున్నా చూడండి యోహన్ సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు నుంచి చదువుతా నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను కాబట్టి వారు నీవెవరవు మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలన గనుక నిన్ను గూర్చి నీకే నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి అందుకు అతడు ప్రవక్తేని అయిన ఎస్సయ్య చెప్పినట్టు నేను ప్రభు త్రోవ త సరాలము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పెను ఒక శబ్దము అని చెప్పెను అరణ్యములో త్రోవను కలగచేయు ఒక శబ్దము అని చెప్పెను ఒక శబ్దము అని చెప్పెను యోహను ఐదు నేను ఒక శబ్దము అయి ఉన్నాను ఒక శబ్దమునై ఉన్నాను ఈరోజు యోహన్ చెప్తున్నాను నేను శబ్దమునై ఉన్నాను మనం శబ్దముగా ఉన్నామా లేక ఏమై ఉన్నాం శబ్దాన్ని ఎంతమంది చూశారు శబ్దం ఎవరు కనబడదు వినబడుద్ది అంతే యోహన్ అంటున్నాడు నేను ఒక శబ్దముగా ఉన్నాను శబ్దము శబ్దము కనబడదు వినబడుద్ది క్రైస్తవ జీవితం నిన్ను నువ్వు కనపరుచుకోవడం కాదు నీలో ఉన్న ప్రేమ నీలో ఉన్న మంచితనం నీ ద్వారా దేవుడు జరిపిస్తున్న గొప్పతనాన్ని గొప్ప కార్యాలను ప్రజలు చెప్పుకోవాలి ఒక శబ్దంగా నువ్వు ఉండాలి శబ్దముగా ఉండాలి ఒక కృపతో కూడిన మాటే నేను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు నేను శ్రీకాకుళంలో పరిచర్య ప్రారంభించి దేవుని కృప దేవుని కృప దేవుని కృప ఆయన పిలిచిన పిలుపును బట్టి ఆయన కృపను బట్టి పది సంవత్సరాలు పూర్తయింది రెండు సంవత్సరాల కిందట వరకు అంటే ఇక్కడికి వచ్చిన ఎనిమిది సంవత్సర కాలంలో నేను పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తుంటాను చాలా సందర్భంలో చాలామంది దైవ సేవకులు అండ్ లాస్ట్లో మీటింగ్ నాకు నాకు అండ్ ఇచ్చినప్పుడు స పాస్ మీరు ఎక్కడైనా అడుగుతారు నేను కృష్ణా పార్క్ అనగానే మరి నేను సింపుల్గా ఉంటాను ఆ సందర్భంలో సింపుల్ డ్రెస్ ఒక సండే తప్ప మిగిలిన క్యాజువల్గా ఉంటాను కాబట్టి కృష్ణా పార్కా అక్కడ ఒక సతీష్ పాస్ట్ ఉంటున్నాడండి ఎవరండి ఆయన అంటారు నా నాకు సేకర్ణిచ్చి నా గురించి నాతోనే అడిగిన సందర్భాలు చాలా పర్యాయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ జిల్లాలో నేను వేరు వేరు ప్రాంతాలకి ఏదైనా ఒక సందర్భంలో వెళుతున్న పరిచరించి వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకున్నప్పుడు పాస్టర్లు కూడా జిల్లా కొంచెం దూరంగా వెళ్ళాను కాబట్టి అక్కడ మీరు ఎక్కడండి శ్రీకాకుళం శ్రీకాకుళం ఎక్కడండి కృష్ణాపరక్ సెంటర్ అయితే కృష్ణాపరక్ సెంటర్లో ఒక చర్చ ఉందంట మీకు తెలుసా అంటే అర్థం ఏంటి ఎందుకు ఒక శబ్దముగా కనబ వినబడుతున్నా ఈ ముఖము ఆ కృష్ణా పార్క్ సెంటర్లో ఉన్న మందిరములో పరిచర్య చేయించుటకు ఏర్పరచుకున్న దేవుని దాసుడు ప్రభు దాసుడు ప్రభుకుమారుడుగా ప్రభు సేవకుడిగా ఉన్న వ్యక్తి నేనైనప్పటికీ ఈయన ముఖము చాలామందికి తెలియదు కానీ దేవుని కృపను బట్టి జరుగుతున్న పరిచర్యలను దేవుని యొక్క ప్రేమ కార్యాల గుర్చి ప్రజలు చెప్పుకుంటున్నారు మనము ఒక శబ్దముగా ఉండాలి యోహన్ అంటాడు అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దం శబ్దం వినబడుద్దే కానీ కనబడద్దు ఈ లాక్డౌన్ కాలంలో దైవజనులు చాలామంది చాలా సహకారం అందిస్తూ వారి సంఘస్థులకు కానీ మనతోటి ఉన్న తోటి వారికి కానీ ఉపకార ధర్మం చేయిచు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు మంచిదే దానిని కాదన్ను విమర్శించడం లేదు కానీ అదే పనిగా పబ్లిసిటీ కోసమే చేయడం కరెక్ట్ కాదు నీకు నీవు పబ్లిసిటీ చేసుకో అక్కర్లేదు నీవు ఒక శబ్దముగా ఉంటావు ప్రభు దృష్టిలో యోహాను గొప్పవాడు ఎలా అయ్యాడంటే ఆయన ఒక శబ్దముగా ఉన్నాడు ఆయన కనపరుచుకోవడం లేదు వినపడమే నువ్వు చేసే కార్యాలు నీ ద్వారా జరుగుతున్న మేలులు నీ ద్వారా చేయిస్తున్న అద్భుత కార్యాలు వింటున్నవారు జరిగిన వారు వారు లేక పొందినవారు వారు వెళ్ళి పది మందికి చెప్పడం బైబుల్ యొక్క విధానం నీవు పది మందికి చెప్పుకోవడం కాదు పది మందికి నువ్వు కనపరుచుకోవడం కాదు బైబుల్ కోరుకుంటుంది మనము ఒక శబ్దముగా ఉండాలి యోహను ప్రభు ఎదుట గొప్పవాడుగా ఉండడమే కాదు ప్రభువే స్వయముగా ప్రవక్తల కంటే గొప్పవాడు స్త్రీలు కనిన వారిలో యోహానే గొప్పవాడు అప్పటికే అని యేసు ప్రభు అంత స్టేట్మెంట్ పొగడ్తా యోహానికి ఇవ్వడానికి ఆ ఆధిక్యత యోహాన్ని పొందడానికి కారణం యోహాను కనపరుచుకునేవాడుగా కాకుండా ఒక శబ్దముగా తను చెయ్యగలిగింది దేవుని కృప తానికిచ్చినంత ఇచ్చినంత మట్టుకు చేస్తూ వెళ్తున్నాడు ఒకవేళ మనం వందలాది మందికి వేలాది మందికి ఆదుకోవడానికి ఆదరించడానికి సహాయపడడానికి దేవునికి ఇచ్చాడా చేతిలో ఇచ్చాడా సహాయపడగలిగిన స్థితిలో దేవుడిని ఉంచాడా అది ఉంచింది కూడా దేవుడే ఆ అవకాశం నువ్వు పంచడానికి ఇవ్వడానికి దేవుడు నీకు దా ధన ధాన్యములు ఇచ్చాడు కనుక ఇవ్వడానికి నువ్వు అవకాశం దేవుడు ఇచ్చాడు కనుక కేవలం మహిమకి యోగ్యుడు దేవుడు ఒక్కడే యోహాను శబ్దముగా ఉన్నాడు మనం పబ్లిసిటీ అవ్వడానికి మనం గొప్పవడానికి కోసం కోరుకుంటే ప్రభు చేత గొప్పవారు అనిపించుకో యోహాను గొప్పవాడు అని పేరు పొందడానికి కారణం ఆయన ఒక శబ్దముగా ఉన్నాడు తన గురించి తాను ఎక్కువ గొప్ప చెప్పుకోవట్ల తాను ఎక్కువ కనపడాలని చోట్ల ఏ సైనే కనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు హలోయ నా ప్రసంగ అంశం ప్రభు ఎదుట గొప్పవాడు ఒకటి యథార్థతను కనపరిచాడు రెండు క్రీస్తును ముందుంచి తాను వెనక్కి తగ్గాడు వెనక్కి ఉన్నాడు మూడు తగ్గింపు స్వభావం కలిగిన వాడు నాలుగు వెలుగై ఇతరులకు ఆనందాన్ని ఇస్తున్నాడు ఐదు ఒక శబ్దముగా ఉంటున్నాడు ఈరోజు బైబిల్ చెప్తుంది కుడి చేతితో ఇచ్చిన ఎడం చేతికి తెలియకూడదు మా నేను ఇక్కడ పరిచయం ప్రారంభించిన కొత్తలో చర్చి ప్రారంభిస్తున్న దినాల్లో ఫ్యాన్లు కొందాం రెండు అనుకున్నా ఒక తల్లిగారు వచ్చిన దగ్గరికి వచ్చి బాబు ఫ్యాన్లు కావాలి కదా నేను ఇస్తాను అన్నారు అమ్మా ఇవ్వు అన్న ఆమె రెండు ఫ్యాన్లు కొనుక్కు రెండు ఫ్యాన్లు ఫ్యాన్కి మధ్యలో ఇలా ఉంటుంది కదా అక్కడ ఒక ఫ్యాన్ మీద ఒక పేరు ఒక ఫ్యాన్ మీద ఒక పేరు ఆమెకి ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిల పేర్లు రెండు ఫ్యాన్ల మీద వేసుకొచ్చింది నేను బాక్స్ ఓపెన్ చేయగానే రెండు ఫ్యాన్లు చూడగానే రెండిట్లో రెండు పేర్లు ఉన్నాయి పిలిచి అమ్మ ఈ ఫ్యాన్లు మీ ఇద్దరు అబ్బాయి పేర్లు ఉన్నప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు ఉండే బెడ్రూమ్లో పెట్టుకో ఇక్కడ ఇది నీది కాదు నాది కాదు ఇది దేవునిది ఇచ్చి ఇది దేవునికి చెందాలి ఇచ్చిన నీవు ఆ మహిమను తీసుకోకూడదు దేవుడు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఇస్తాడు ఇచ్చిన వ్యక్తి నీవని ప్రజలకు ప్రజల దృష్టిలో నువ్వు కనబడ్డం కాదు ప్రభు దృష్టిలో నువ్వు పడితే చాలు నీ పంట పండుద్ది నిన్ను దీవించేది నీకు ఇచ్చేది ప్రజలు కాదు దైవ జనులం కాదు దేవుడే అని చెప్పగానే ఆమెకి కొత్తగా రక్షించబడిన ఆమె కాబట్టి పాశగర్ నాకు తెలియదండి అని చెప్పి వెంటనే ఆ రెండు ఫ్యాన్లు తీసుకెళ్ళిపోయి ఆ స్టిక్కర్లను నీట్గా తుడి చేసి మంచిగా తీసుకొచ్చి మందిరానికి ఇచ్చింది ఇప్పటికీ ఆ రెండు ఫ్యాన్లు మందిరంలో ఉన్నాయి అూయా ఎందుకంటున్నానంటే మనం కనబడకూడదు మన గురించి వినాలి వినాలి చెప్పుకుంటారు ప్రజలు నువ్వు ఇచ్చావు నువ్వు కొరకు ఎంతో ఇచ్చావు నువ్వు ఎన్నో వస్తువులు ఇచ్చావు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నావు కానీ నీ గురించి మైకుల పాస్గా చెప్పకర్లా చెప్పించుకోకూడదు నువ్వు చేసిన దానిని ప్రజలు వారికి వారు గుర్తించినప్పుడు వారు స్వచ్ఛందంగా మాట్లాడుకున్నప్పుడు అది ఒక శబ్దంగా ఎవరు ఆ వ్యక్తి ఎవరు ఎవరు అని చెప్పుకుంటుంటే ఒక శబ్దం నీ గురించి వినబడుతుండాలి తప్ప నీవు కనబడకూడదు నిన్ను నువ్వు కనపరుచుకోకూడదు ఐదు ఒక శబ్దంగా ఉన్నాడు ఈరోజు చేసే ఏదైనా శబ్దంగా ఉందాం శబ్దం వినబడాలి తప్ప మనం కనబడకూడదు దేవుడేకి మహిమ రావాలని జీవితం యోహాను ప్రభు ఇంత గొప్ప పేరు ఇచ్చినట్టుగా ఆ గొప్ప ఆధిక్యత మన ప్రభును మన రక్షకుని ఏస్తు ప్రభువారు అతి త్వరలో మధ్యాకాశం రాబోతున్నాడు నీవు నేను క్రీస్తు ఏసు న్యాయపీఠ మీదుట నిల్లబడు రోజు ఆసన్నం కాబోతుంది ఆ రోజు మనలను నిన్ను నన్ను యోహాను గుచ్చి ప్రభు నోటితో చెప్పినట్లుగా నీ గురించి నా గురించి చెప్పగలిగే గొప్పవాడవు గొప్పదానవు గొప్ప దానవు అనిపించుకోదగిన పరి ప్రవక్తనను యోహాన్ నుండి తెలుసుకున్నాం పాటిద్దాం అట్టి ఆధిక్యతను సొంతం చేసుకుని దేవుని ఆశీర్వాదానికి వారసలమవుద్దాం దేవుడి మాటల ద్వారా మనలను దీవించును గాక అమెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు చర్లోకపతి అండి నీవు సుస్పష్టముగా ప్రవక్త కంటే గొప్పవాడు అప్పటికీ స్త్రీలు కనిన వారిలో యోహానే గొప్పవాడు అని చెప్పి యోహాను ఒక్కడే గొప్పవాడై ఉండాలని కోరుకోవడం లేదని మరలా మీరు మాకు బయలుపరిచి అంతకంటే గొప్పవారు రావాలి అంతకంటే గొప్పవారిని చూడాలి అని నీవు ఎదురు చూస్తున్నావు అయ్యా మేము కూడా నీ ముందు నిలబడినప్పుడు నీ న్యాయపీఠం ఎదుట నిలవబడుతున్న ఆ రోజు తల దించుకున్న సిగ్గుపడుతున్న వారిగా కాకుండా తల ఎత్తుకొని నీ నోట నుండి మెప్పును గొప్పవారమనిపించుకునదగిన జీవితాన్ని కలిగి యోహాను వలె జీవించి నీ ఎదుట అనిపించుకోగలుగుటకు నాకు మాకు కృప చూపించమని అటు జీవితాన్ని అవలంబించినట్లుగా నన్ను బలపరచమని మమ్ములను దర్శించమని ప్రార్థిస్తున్నా ఏసయ్య ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డను నీ కృపలో నీ సేవకుడిగా దీవిస్తున్నా అబ్రహాముతో నువ్వు చెప్పావు నీవు ఆశీర్వదించు నా ఆశీర్వదిస్తానని నా యేసుక్రీస్తు నామములో నీ దాసుడుగా నీ సేవకుడుగా నీ బిడ్డలను ఆరాధించిన ఈ బిడ్డలను దీవిస్తున్నాను ప్రభువ వారి ప్రతి అవసరం తీర్చబడును గాక ప్రతి లోటు ప్రతి కొదువ తీర్చబడును గాక సంతృప్తిని సమృద్ధిని కలిగి నిన్ను మహిమపరచు గంతులు వేయచ్చు అతి నీ పరిశుద్ధ దేవాలయములో నీ నామని మహిమపరచే ఆధిక్యత కలిగిన వారుగా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని యస్సు ప్రభు పేరట అడిగివెడు కొనుచు నాము తండ్రి ఆ మెయిన్ రక్తమే జయం ప్రభేశ్వరక్తమే జయం రక్తమే జయం అభవాతి లంతనాశనం రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక్క ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువని యశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం సదా తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు దేవుడు మనలను దేవించును గాక ఆమెన్